వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా కోవిడ్ నైన్టీన్ అంత అంతకు విజృంభిస్తూనే ఉంది ఇక దాన్ని నివారించేందుకు గాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నాయి ఇక ఈ తరుణంలోనే కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ప్రస్తుత పరిణామాల దృష్ట్యా లాక్డౌన్ను పొడిగించడం జరిగింది అవును తాజాగా మీడియా ముఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ను మే మూడు వరకు పొడిగిస్తూ కొన్ని ముఖ్య విషయాలను అయితే తెలియజేశారు ఇక లాక్డౌన్ నేపథ్యంలో మొత్తం ఈ ప్రభావం అయితే దేశ ఆర్థిక వ్యవస్థ మీదే పడినట్లు మనం చెప్పుకోవచ్చు అవును లక్షల కోట్ల నష్టం వాటిల్లింది అయితే ఈ ఇరవై ఒక్క రోజులు గాను ఎంత నష్టం అన్నది సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ వెల్లడించడం జరిగింది మొత్తం ఏడు లక్షల కోట్ల నుంచి ఎనిమిది లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుగా సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ అంచనా వేయడం జరిగింది అయితే ఒక రోజుకైతే ముప్పై ఐదు వేల కోట్లకు పైగానే నష్టం ఇక ఇరవై ఒక్క రోజులకు గాను ఏడు లక్షల యాభై వేల కోట్లకు పైగా దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లుగా వెల్లడించడం జరిగింది ఇక నిత్యావసర సరఫరా మినహా మిగతా మొత్తంగా ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు అయితే నిలిచిపోయాయి ఫ్యాక్టరీలు అదేవిధంగా వ్యాపారాలు మూతపడిపోయాయి థియేటర్స్ మాల్స్ షాపులు అన్నీ కూడా డౌన్ అయిపోయాయి ఇక రైళ్ళు విమాన రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోవడంతో మరి ఆర్థిక వ్యవస్థ అయితే మరి భారీగానే నష్టపోయినట్లుగా మనం చూస్తూనే ఉన్నాము ఒక లక్షల కోట్లలో నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా లాక్డౌన్ ప్రభావంతో రవాణా హోటల్ రెస్టారెంట్ రియల్ ఎస్టేట్ వినోద రంగంతో సహా పలు రంగాలైతే తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పుకోవాలి మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ పెను ప్రభావమే చూపించిందని తెలుస్తోంది ఈ వీడియోను అందరికీ రీచేలా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమాను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి